బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో జింకానా గ్రౌండ్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన బాణసంచ దుకాణాలకు నిప్పంటుకొని గ్రౌండ్ లో మంటలు ఎగిసిపడ్డాయి. 4 ఫైర్లతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే కొన్ని దుకాణాలు బూడిద కుప్పలుగా మారక మరికొన్ని పాక్షికంగా కాలిపోయాయి. దీపావళి నేపథ్యంలో విజయవాడలోని గాంధీనగర్ జింకానా గ్రౌండ్ లో 20 బాణసంచ దుకాణాలు ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. బాణసంచకు నిప్పంటుకోవడంతో చుట్టుపక్కల దుకాణాలకు మంటలు వ్యాపించాయి. భారీ శబ్దాలతో పేలుళ్లు ఉవ్వెత్తున ఎగిసిపడ్డ మంటలను చూసి స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేశారు. అప్పటికే 15 దుకాణాలకు మంటలు వ్యాపించాయి. అందులో కొన్ని పూర్తిగా ఖాళీబూడిదయ్యాయని, ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారని పోలీసులు చెప్పగా, జింకానా గ్రౌండ్స్ పక్కనే పెట్రోల్ బంక్ ఉందని, గ్రౌండ్ లో బాణసంచ దుకాణాల ఏర్పాటుకు అనుమతి ఎలా ఇచ్చారని అధికారులను స్థానికులు నిలదీస్తున్నారు. పెట్రోల్ బంక్ కు మంటలు వ్యాపించి ఉంటే భారీ ప్రమాదం జరిగేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు ఉన్నాయి.